శ్రీకాళహస్తిలో ఆర్డీఓ ప్రభుత్వ వాహనం ప్లేట్తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పట్టణంలోని ప్రసన్న వరదాస్వామి యాత్రికుల వసతి గృహంలో ఓ ప్రబుద్ధుడు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఒంగోలుకు చెందిన రాయపాటి శ్రీను అనే వ్యక్తికి ఆర్డీఓకి చెందిన ప్రభుత్వ వాహనమని, వసతి గృహంలో రూమ్ కావాలంటూ గుర్తు తెలియని మహిళతో వచ్చాడు. దీంతో అక్కడి వారికి అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ ప్రబుద్ధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టిక్కర్ అంటే బా సార్కి వెళ్ళినప్పుడు స్టిక్కర్ పెడతారు, అదైతే మర్చిపోయినా అంతే కానీ లేకపోతే తీసేస్తాను నేను బండి. మీ రూమ్ కూడా ఆర్డీఓని ఆఫీస్లో పనిచేస్తున్నారు అన్నా ఉంటామండి. ఆర్డీఓ సార్కి పోతుంటాను బండి, రూమ్ నేను ప్రసాద్ తీసుకుంటాను ఎప్పుడు ఒకళ్ళు వచ్చినప్పుడు. ఈ రోజు ఏంటంటే మన టైం బాగాలేక అంతే అంటే ప్రసాద్ తీసుకొస్తారు మహిళని. ఇదే ఫస్ట్ టైం మీరు ఆ నుంచి ఇక్కడ తీసుకోవడం అవసరమే మీరు కొండపైన కొండపైన ట్రావెల్స్ తోలుకుంటా, కారు తోలుకుంటా. ఏ కొండపైన? తిరుమల. అక్కడ అప్పులు ఎక్కువ అయిపోయినాయి, 10 లక్షలు అప్పులు ఉన్నాయి కానీ ఒంగోలు అప్పులు బాగా తట్టుకోలేక కొండ మీద వచ్చిన డబ్బులు వడ్డీలు కడతా ఉంటా. ఇప్పుడు ఆర్డీఓ అంటే తిరుమల ఆర్డీఓ చెప్తావా బండి చెప్తావు? ఒంగోలు ఆర్డీఓ. ఇప్పుడు ఒంగోలు ఆర్డీఓ వచ్చినప్పుడు తిప్పేవాడిని బండి. ఇప్పుడు నేను లేను కాబట్టి కొండ మీద ఉన్నా కాబట్టి ఆ బోర్డు ఒకటి పెట్టిన అంత బోర్డు కానీ తీసేస్తాం. అది పెట్టుకో పెట్టుకోవాలి తప్పు కదా? అదొకటి అన్న తప్పు చేసింది మనం.